అమెరికాల మధ్య సంబంధం ఎప్పుడూ కూడా అంత స్ట్రాంగ్ గా లేదు. 20 ఏళ్లు వెనక్కు వెళ్తే అసలు రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో వ్యాపారం శూన్యమనే చెప్పాలి. కానీ రష్యాతో మొదటి నుండి కూడా భారత్ దౌత్య సంబంధాలు ఆరోగ్యకరంగానే ఉన్నాయి. కరోనా కష్టకాలంలో ఒక విధంగా రష్యా ఆదుకుందనే చెప్పాలి. ఇవన్నీ కూడా పక్కన పెట్టినా ప్రపంచంలోని ఏ దేశం కూడా అమెరికాను పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు. ఇలాంటి నేపథ్యంలో భారత్ను నిందించే స్థాయి అమెరికాకుందా? అమెరికా రాయబారి అన్న మాటల్లో మోడీ పేరు గాని రష్యా పర్యటన గురించి గాని ఎలాంటి ప్రస్తావన చేయనప్పటికీ ఆ వ్యాఖ్యలన్నీ మోడీ రష్యా పర్యటన ఉద్దేశించి మాట్లాడినవేనని స్పష్టంగానే తెలుస్తోంది. ఇలాంటి పరోక్ష కామెంట్లు విదేశీ విధానంలో సాధారణమే అయినప్పటికీ ఎరిక్ గార్సెట్టి పేర్కొన్న అంశాలు భారత్ విశ్వసనీయతను అనుమానించేవిగా ఉండడమే వివాదాన్ని రేకెత్తించింది. నిజానికి అమెరికా ప్రపంచంలోని ఏ దేశం నుంచి కూడా పూర్తి నమ్మకాన్ని పొందలేదు అన్నది నిపుణుల అభిప్రాయం. అలాగే అమెరికా ఎప్పుడూ భారత్ అవసరాలకి అనుగుణంగా కూడా నడుచుకోలేదు. అమెరికా విదేశాంగ విధానం దానికి తగ్గట్టుగానే రూపొందించుకుంటుంది. అమెరికా చైనా మధ్య ఉన్న దౌత్య విధానం భారత్తో చైనాకున్న ఆందోళనలపై ఆధారపడి లేదు. అలాగే పాకిస్తాన్ అమెరికా మధ్య సంబంధం కూడా భారత్ను దృష్టిలో ఉంచుకుని ఏర్పరచుకుంది కాదు. అలాంటప్పుడు భారత్తో రష్యాకున్న విధానం అమెరికాకు అనుకూలంగా ఎందుకుండాలి? ఇదే ఇప్పుడు అంతర్జాతీయంగా పలు దేశాలు కూడా చర్చించుకుంటున్న అంశం. భారత్ యుఎస్ ద్వైపాక్షిక సంబంధం గతం కంటే మెరుగైన మాట నిజమే. అయితే ఈ బంధం పరస్పర లాభాల కోసం వ్యూహాత్మక 2+2గా కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య సంబంధం ఎలాంటి సైనిక భౌగోళిక రాజకీయ కూటమిపై ఆధారపడి లేదు. కనుక అమెరికా చేసే ఏ యుద్ధాలతోనూ భారత్ ఏకీభవించాల్సిన అవసరం లేదు. అన్ని దేశాల్లాగానే భారతదేశం దాని సొంత భౌగోళిక రాజకీయ కట్టుబాట్లు జాతీయ ప్రయోజనాలకి అనుగుణంగా దాని విదేశీ విధానాన్ని రూపొందించుకుంటుంది. అమెరికా దాని ఆధిపత్యాన్ని కాపాడుకోవడాన్ని ఎప్పుడూ ఎలా గుర్తుపెట్టుకుంటుందో అలాగే భారతదేశం కూడా ఎప్పుడూ తన భౌగోళిక రాజకీయ పరిస్థితుల్ని మనస్సులో ఉంచుకుంటుంది. దీనికి అనుగుణంగానే ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలపై కొన్ని సమయాల్లో విభిన్నంగా ఓటు వేస్తుంది. ఇది భారత జాతీయ ప్రయోజనాలకి ప్రాధాన్యమిస్తూ తీసుకునే నిర్ణయం. అమెరికా తన సైనిక సామర్థ్యంతో ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ మొదలైన దేశాల్లో యుద్ధం చేసింది, చేస్తోంది. అయితే అలాంటి అవసరం భారతదేశానికి ఎప్పుడూ లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. అలాంటిది భారత్ ఎందుకు అమెరికా చెప్పుచేతల్లో ఉండాలి అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. భారతదేశం కూడా అమెరికాతో మంచి సంబంధాల్ని కోరుకుంటుందన్నది నిజమే. కానీ భారతదేశం నాటోలో భాగం కాదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం నాటో సంబంధిత సమస్య నుంచి వెలువడింది. ఉక్రెయిన్ నాటోలో కలవడాన్ని రష్యా వ్యతిరేకిస్తుంది. ఒకనాటి సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన ఉక్రెయిన్ రష్యాలో భాగమన్నట్టే రష్యా అధికారం భావిస్తుంది. అయితే ఉక్రెయిన్ స్వతంత్రతను ప్రకటించుకుని రష్యా ఆధీనంలో ఉండకూడదని నాటో కూటమి శరణు కోరుతుంది. ఇలాంటి దీర్ఘకాల ఘర్షణతో ఏర్పడిన యుద్ధానికి భారత్కు సంబంధం ఏముంటుందనేది భారత్ వాదన. ఇక ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన తర్వాత భారత్ తన ఇంధన అవసరాల కోసం రష్యాతో సంబంధాల్ని కొనసాగిస్తోంది. ఒకవేళ అమెరికా కోరిక ప్రకారం రష్యాతో తెగతెంపులు చేసుకుంటే భారతదేశ అన్ని ఇంధన అవసరాలని అమెరికా తీరుస్తుందా? రష్యాలా తక్కువ ధరకు అమెరికా ఆయిల్ని సరఫరా చేస్తుందా? ఇవేవీ చేయలేనప్పుడు రష్యాతో భారత్ బంధాన్ని తగ్గించాలని అమెరికా ఎందుకు కోరుకుంటుంది? అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి మాట్లాడుతూ ఇండియా, అమెరికా తలలు మనస్సులు కలిశాయి కానీ ఇద్దరి పాదాలు కలిసి నడవట్లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరి భారత్తో పాటు చైనాకు వ్యతిరేకంగా సైనిక పోరాటానికి అమెరికా కట్టుబడి ఉంటుందా అనే ప్రశ్నలకి అమెరికా నుంచి ఎలాంటి సమాధానం ఉండదు. పోనీ ఇప్పటివరకు పాకిస్తాన్ తీవ్రవాద గ్రూపులు భారతదేశంలో చేస్తున్న అరాచకాల్ని ప్రశ్నిస్తూ ఐక్యరాజ్యసమితి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ వేదికలపై భారత్ చేస్తున్న ప్రతిపాదనలకి అమెరికా మద్దతిచ్చిందా అంటే అదీ లేదు. దీనికి తోడు పాకిస్తాన్ నుంచి అమెరికా ఎప్పటికీ విడిపోదని, భారత్ కోరినంత మాత్రాన చైనాతో వాణిజ్యాన్ని అమెరికా ఆపబోదని కూడా అమెరికా ఎన్నోసార్లు చెప్పింది. చరిత్రను చూస్తే అనేక వివాదాస్పద అంశాల్లో భారతదేశానికి అమెరికా ఎన్నోసార్లు మద్దతు ఇవ్వలేదు. మరి రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఎందుకు ఓటు వేయాలి అన్నది ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న. నిజానికి అమెరికా దగ్గర దీనికి సమాధానం ఉండదు. కారణం, అమెరికా దాని దౌత్యాన్ని ఆధిపత్యం నిలుపుకోవడానికి తప్ప మరో కోణంలో ఆలోచించదు అనడానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఒకప్పుడు ఇరాక్ను సంకనెత్తుకుని తిరిగి ఇరాన్పై దాడి చేయడానికి ఆయుధాలు సమకూర్చిన అమెరికా తర్వాత ఇజ్రాయెల్కు మద్దతుగా వెళ్లి ఇరాక్కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంది.
ఉక్రెయిన్ యుద్ధానికి ఉసిగొల్పి ఒకానొక సమయంలో ఆయుధ ఆర్థిక సహకారం తగ్గించాలని చూసినప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా తన అసంతృప్తిని వెళ్లబుచ్చారు. ఇక అమెరికా నుంచి సహకారం పొందుతున్న ఇజ్రాయెల్ కూడా గాజాలో యుద్ధాన్ని ఆపమని అమెరికా చెప్పడానికి ప్రయత్నించినప్పుడు మాట వినలేదు. అమెరికా అవకాశవాదం తెలిసిన సౌదీ అమెరికాతో ఉన్న 8 దశాబ్దాల పెట్రో డీలర్ డీల్ని కూడా రద్దు చేసుకుంది. ఇక తమ్ముడు తనవాడైనా ధర్మం మాట్లాడాలని అంటారు. అయితే పెద్దన్న అమెరికా మాత్రం తమ్ముడు లాంటి కెనడాపై ఉన్న ప్రేమతో భారత్కు వ్యతిరేకంగా గోతులు తవ్వింది. కెనడాలో ఖలిస్తాన్ తీవ్రవాది హత్యకు భారత్ కారణమంటూ కెనడాకు సమాచారమిచ్చింది. ఇరు దేశాల మధ్య పొల్లపెట్టి చోద్యం చూస్తోంది. ఇంత నేపథ్యమున్న అమెరికా ఏ విశ్వసనీయతతో భారత్ను ప్రశ్నిస్తుంది అన్నది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక అమెరికా చేస్తున్న ఆరోపణల సంగతి అటుంచితే నిజానికి ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూనే ఉంది. యుద్ధభూమిలో పరిష్కారం దొరకదని, తుపాకులు బాంబులు బుల్లెట్ల నీడలో పరిష్కారాలు శాంతి చర్చలు సఫలం కావని, చర్చల ద్వారా శాంతికి మార్గాన్ని కనుగొనాలని తాజా పర్యటనలో ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో అన్నట్టు ప్రకటనలు వెలువడ్డాయి. ఈ ప్రకటనల తర్వాత కూడా భారత్ను ఇలా నిందించటం అమెరికా ఓవరాక్షన్కి అద్దం పడుతోంది. అయితే ఈ పరిణామం అటు అమెరికాకు ఇటు భారత్కు కూడా మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. రెండు దేశాల మధ్య ఆరోగ్యకర వాతావరణం ఉన్నప్పుడే దౌత్యంలో కూడా సమస్యలుండవని చెబుతున్నారు. ఇక ఇప్పటికైతే అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి మాటలపై భారత్ ప్రతిస్పందించలేదు, కానీ భవిష్యత్తులో ఈ పరిణామం ఎటు దారితీస్తుందోననే సందేహాలు మాత్రం కలుగుతున్నాయి. For more videos like this, subscribe BigTV channel.